పెండింగ్ కూలీ డబ్బులు చెల్లించాలంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం కంచర్ల గ్రామంలో ఉపాధి కూలీలు అధికారులను నిలదీశారు. అధికారుల సూచన మేరకు పోస్ట్ ఆఫీసులో ఖాతా తెరిచిన ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా జమ కాలేదన్నారు. బడ్జెట్ లేకుంటే తమతో పనులు ఎందుకు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం కంచర్ల గ్రామంలో అధికారులు పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామ సభ నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ సభకు ఉపాధి కూలీలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమతో పనులు చేయించి ఇప్పటివరకు కూలీ డబ్బులు చెల్లించడం లేదని అధికారులను నిలదీశారు. చేసిన పనులకు డబ్బులు ఇవ్వకుంటే ఎలా అని ప్రశ్నించారు. తమతో 100 రూపాయలతో పోస్ట్ ఆఫీసులో ఖాతాలు తెరిపించారని, అందులో ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా జమ కాలేదని వాపోయారు. బడ్జెట్ లేకుంటే తమతో పనులు ఎందుకు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూలీ డబ్బులు చెల్లించనిదే ఇక ముందు పని చేయబోమని స్పష్టం చేశారు. దానికి 100 పెట్టి తీసుకున్నాం, అన్న ఒక్క రూపాయి లేదు, ఇల్లు ఒక్క రూపాయి లేదు. ఈ గవర్నమెంట్ ఇది మరి బలం లేకుండా చేయదు. మేము పనికి రాము, నాకు పైసలు రావాలి. ఇప్పుడు పని పని చేసినాక అవసరం అయితే ఇగో ఇప్పుడు ఎవరెవరు మేము పని చేస్తున్నారు పోయి उपास అంటే రెండింటికి అతడు దేనికి ఉండమంటారు కదా మరి ప్రతి ఒక్క పైసా ఉపాసం ఉండదు.